ఫస్ట్ నేనే చేద్దాం అనుకున్నా ఈ సినిమా, కానీ విశ్వక్ అయితే బాగుంటుంది అనుకున్నా, కానీ నేనే చేసి ఉండాల్సింది. లేదంటే ఇలాంటిది ప్లాన్ చేసి ఉండేవాడు కదా మీద. అయినో, కానీ మన సినిమా ప్లానింగ్ మనది, మనకు వేరే ఉంటుందిగా ఎలాగో. ప్రశాంతి గారు, ఆల్మోస్ట్ అందరికీ సాల్వ్ చేసేసామండి, కానీ ఇది ఒక్కటి ఈయనది దొరికింది అక్కడ. ఇది ఇది ఈగలో నా వెపన్, ఇదే దొరికింది అక్కడ మాకు, నీడిల్ సూది. మీరు బాగా ప్రేక్షకుల్ని గుచ్చుతున్నారు. 28th నుంచి గుచ్చి గుచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. రెండు మూడు సైజుల్లో దొరికాయండి. యా ఇది అది రెండు మీవే, అన్నీ మీవే, ప్రాపర్టీస్ అన్నీ మీవే, బ్యాట్లు కూడా ఉన్నాయి, అన్ని వద్దురా అని చెప్పాను నేను. సో ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే, అంటే ఇప్పుడు ఇందులో ప్రొడ్యూసర్ మాత్రమేనా లేకపోతే డైరెక్షన్లో కూడా ఏమైనా భాగం ఉందా అని ఒక చిన్న. ఆల్ శైలేష్ అంతేనా కంప్లీట్గా? యా ఓకే, తన ఫస్ట్ ఆ టాపిక్ తర్వాత మాట్లాడతాం. యా మన విక్రమ్ రుద్రరాజు తను ఇంకొకటి కూడా పెట్టాడు. నాని అన్న ఎప్పుడు నార్మల్గా మాట్లాడేస్తాడు, నాలాగా ఎందుకు మాట్లాడట్లేదు, అలాంటివి ఏమైనా మాట్లాడచ్చు కదా అని. మాట్లాడతా ఈరోజు మాట్లాడతా, అంటే అట్లాంటివి ఏమైనా ప్రోగ్రామ్ అవగానే మాట్లాడతా. ఆఫ్ ద కెమెరా, నాట్ ఆన్ ద కెమెరా. ప్రశాంత్ గారు, మీకు ఎవరి మీదైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే టీంలో మీరు నాకుతో చెప్పొచ్చు, నేను వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాను, భానుచంద్ర గారి దగ్గర పర్మిషన్ తీసుకొని. లేదండి, కంప్లైంట్స్ ఏం లేవు. కంప్లైంట్స్ ఏం లేవు, అందరూ చాలా బాగా పనిచేస్తారు. మీరిద్దరూ అయితే చాలా కష్టం అండి, ఒకసారి డైరెక్టర్ని కూడా పిలిచేస్తాను నేను ఇక్కడికి.